సో బయట మాట్లాడినా లోపల మాట్లాడినా ఒకటే పరిస్థితి కనిపిస్తున్న క్రమంలో ఇది చాలా బాధతో కూడుకున్నటువంటి విషయం. దీన్ని తీవ్రంగా ఒక నిరసనగా ఏపడైనా ఆ చర్య తీసుకొని మమ్మల్ని సభలోకి ఆహ్వానించాలని, సభలో అటెండ్ అయ్యేటువంటి మాకు పరిస్థితి గమనించాలి కల్పించాలని మేము శాసనసభాపతిని కోరుకుంటున్నాం. ఇప్పుడు జనరల్గా ఇవన్నీ కూడా ఏముంది, మామూలు విషయాలే కదా, చాలా రాష్ట్రాలు జరుగుతున్నాయి కదా, చాలామంది పార్టీలు మారారు కదా, ఇవన్నీ చాలా మామూలు విషయాలే. పక్కనటువంటి తెలంగాణలో కూడా శ్రీనివాసరాజు చేరాడు కదా, మంత్రిగా కొనసాగుతున్నాడు కదా, మేమేదో ముక్తసరిగా మేము ఆ రోజు అమ్ముడుపోయారని చంద్రబాబు నాయుడు గారు గట్టిగట్టి మాటలు మాట్లాడినా మేము మళ్ళీ సర్దుకొని మేము వెళ్తున్నాం కదా, అలాగే మీరు కూడా రావచ్చు కదా అనేటువంటి మాటలు మాకు సరికాదు. మేము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగానికి లోబడి మాత్రం వచ్చిన తప్పించి బాబు గారి రాజ్యాంగానికి కాదు. దయచేసి గ్రహించి ఉన్నటువంటి రాజ్యాంగ హక్కుల్ని కళాశీల విధంగా జరిగేటువంటి కార్యక్రమాలను మానుకొని ప్రజలకి ప్రభుత్వ యంత్రాంగం మీద, వ్యవస్థల మీద నమ్మకం పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మరొకసారి మీ ద్వారా కోరుకుంటాను.